Sivabhi News ku swagatham. Naa peru Nandu. Munduga headlines chuddam. Gramina tapala udyogulanu kendra prabhutva udyoguluga gurtinchali. Gramina Dak Sevak Union jatiya pradhana karyadarshi BV Rao vellari. నాయకులు కార్యకర్తలు సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలి. చిల్లకూరులో జరిగిన టీడీపీ మండలి కమిటీ సమావేశంలో ఎంపీపీ రమాదేవి. ప్రమాదాల నివారణకు చొరవ తీసుకోవాలి. ఆర్టీసీలో జరిగిన భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో డ్రైవర్లకు సూచించిన అగ్నిమాపకాధికారి భాస్కర్ రావు. పాండురంగడికి వైభవంగా కళ్యాణం రథోత్సవం. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బీవీ రావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నుంచి చేపట్టిన పాదయాత్ర గూడూరుకు చేరుకోవడంతో నాయకులు స్వాగతం పలికారు. విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునివ్వడంతో పట్టణంలోని అన్ని విద్యా సంస్థలు మూతబడ్డాయి. పీడీఎస్యు, ఏపీఎస్పీఎస్, ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు రెండు రోజులు ముందుగానే పిలుపునిచ్చాయి. జిల్లాలో వసతి గృహాలు మూసివేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని నాయకులు శివశంకర్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వసతి గృహాలు తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లి, శ్రీనివాసులు, పెంచలయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు విద్యా సంస్థల బంద్కు పిలుపునియడం జరిగింది. అయితే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం గత హామీలను చంద్రబాబు నాయుడు ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి. అదేవిధంగా ఈ యొక్క సంక్షేమాశలను ఎత్తేయడం చాలా దారుణం. మరియు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే బడ్జెట్ కేటాయించి స్కాలర్షిప్లు అయితేమి, రీఎంబర్స్మెంట్ అయితేమి విడుదల చేయాలి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ఈ బంద్ను చేయడం జరిగింది. 3 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయితే విద్యార్థుల సమస్యల మీద ఎట్లాంటి పరిష్కరించట్లేదు. అదే హామీల ముందు ఇచ్చిన, ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలు, ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నాడు. ఇలాంటి అన్ని హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోవడంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఏ అయితే ఉన్నాయో ఈ టెట్ని పెట్టడానికి అంగీకరిస్తున్నాడు. గ్రామీణ పట్టణంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. అన్ని పాఠశాలలు, కళాశాలలు విధిగా మూతపడ్డాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునివ్వడంతో పట్టణంలోని అన్ని విద్యా సంస్థలు మూతబడ్డాయి. పీడీఎస్యు, ఏపీఎస్పీఎస్, ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు రెండు రోజులు ముందుగానే పిలుపునిచ్చాయి. జిల్లాలో వసతి గృహాలు మూసివేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని నాయకులు శివశంకర్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వసతి గృహాలు తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లి, శ్రీనివాసులు, పెంచలయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు విద్యా సంస్థల బంద్కు పిలుపునియడం జరిగింది. అయితే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం గత హామీలను చంద్రబాబు నాయుడు ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి. అదేవిధంగా ఈ యొక్క సంక్షేమాశలను ఎత్తేయడం చాలా దారుణం. మరియు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే బడ్జెట్ కేటాయించి స్కాలర్షిప్లు అయితేమి, రీఎంబర్స్మెంట్ అయితేమి విడుదల చేయాలి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ఈ బంద్ను చేయడం జరిగింది. 3 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయితే విద్యార్థుల సమస్యల మీద ఎట్లాంటి పరిష్కరించట్లేదు. అదే హామీల ముందు ఇచ్చిన, ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలు, ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నాడు. ఇలాంటి అన్ని హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోవడంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఏ అయితే ఉన్నాయో ఈ టెట్ని పెట్టడానికి అంగీకరిస్తున్నాడు. గూడూరు పట్టణంలోని సాయిబాబా మందిరంలో ఇన్నర్వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్లో ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని సాయి మందిరంలో ఇన్నర్వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షులు స్నేహలతారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది పేదలకు దుస్తులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంకనూ సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు డాక్టర్ రోహిణి, విష్ణువందన, జీవని, శశికళ, డిఎస్పీ సతీమణి, నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు.
గురుపూర్ణం సందర్భంగా శ్రీనీ సాయి కల్చర్ లిమిటెడ్ తరఫున సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం వస్త్రదాన కార్యక్రమం జరుగుతుంది. బాబా గారు చెప్పినట్టు లేనివాడికి అంత కూడి పెట్టండి, లేనివాడికి అంత గుడ్డ ఇవ్వండి, ఇది మీ యొక్క ధర్మం అని బాబా గారు చెప్పారు. వారు చెప్పినటువంటి ఆ కార్యక్రమాన్ని మేము సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి సాయి భక్తులము కాకపోయినా భక్తులం అని చెప్పుకునే మేము నిర్వర్తించాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం అనుకున్నాం. దానికి తగ్గట్టుగా ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులందరూ మరియు ఆంధ్రవాళ్ళ వారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలకు, మగవాళ్లకు వాళ్లకు చొక్కాలు పంచలు, ఆడవాళ్లకు తీరలు, పిల్లలకు మరి గౌన్లు అవి ఇస్తారు. మీరందరూ తీసుకొని వెళ్లవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ వస్త్రాలు మీకు ఇచ్చిన దానికి మీరు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ బాగుండాలా, వాళ్ళు ఎంతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలా, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మీరు ఆ బాబా గారిని ప్రార్థించాలని మరీ మరీ మనవి చేస్తూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పేదవాళ్ళకి బట్టలు పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు డాక్టర్ రోహిణి గారు, డాక్టర్ సిఆర్ రెడ్డి గారు వాళ్ళు మా ఇన్నర్ వీల్ క్లబ్కి, మహిళా మండలికి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు రోహిణి గారు, కోటి గారు, విష్ణు వందన గారు ఈ బట్టల్ని స్పాన్సర్ చేశారు పేదవాళ్ళకి. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న డాక్టర్ రోహిణి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అతివేగంగా వాహనాలు నడపరాదని అగ్నిమాపకాధికారి భాస్కర్ రావు డ్రైవర్లకు సూచించారు. గూడూరులోని ఆర్టీసీలో భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు ఆదివారం నుండి ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ డిపోలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిథిగా హాజరైన అగ్నిమాపక అధికారి భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అతివేగంగా వాహనాలు నడపరాదని ఆయన వివరించారు. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడం విధిగా ప్రతి ఒక్కరూ భావించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్టీసీ డిఎం అనిల్ కుమార్, ఎస్పీఐ విజయ్ కుమార్, సిఐ సుబ్బయ్య మొదలగు వారు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా జనవరి మాసంలో, జనవరి మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను జరుపుకుంటాం. అట్లాగే జూలై మాసంలో, ఈసారి జూలై 15 నుంచి 21వ తేదీ వరకు ప్రమాద రహిత వారోత్సవాలు, యాక్సిడెంట్ ఫ్రీ వీక్ అని జరుపుకుంటాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీకు వేర్లు ఏంటంటే భద్రత. ప్రయాణికులు వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఆర్టీసీకి ప్రిఫర్ చేస్తున్న కారణం ఏంటంటే ఆర్టీసీ వాహనాల్లో భద్రత ఉంటుందని చెప్పి ప్రిఫర్ చేస్తున్నారు. ఆ భద్రతను మనం మర్చిపోకుండా ఉండడం కోసం ప్రతిరోజు మన డిపోలో సెన్సిటైజేషన్ చేపిస్తాం. అంటే జాగ్రత్తగా డ్యూటీకి వెళ్ళండి, ప్రయాణికులను జాగ్రత్తగా చూసుకోండి, రోడ్డు మీద ఉన్న పాఠశాలను జాగ్రత్తగా గమనించుకొని డ్రైవింగ్ చేయండి అని చెప్తున్నాం. సో దానిలో భాగంగా మరొకసారి నెలలో కార్యక్రమం రూపంలో దారిస్తే ఆ 6 నెలలు మనందరికీ కూడా మనసులో ఉంటుందన్నమాట. సగటు మనిషి జీవితానికి దశ దిశ నిర్దేశించేది ఒక భద్రత వారోత్సవం. ప్రతి వ్యక్తి ఒక సామర్థ్యం కానీ, ఒక స్వార్థత కానీ, ఒక కంచెతో కానీ పనిచేసేటప్పుడు ప్రతి 6 నెలలకి అది ముద్దు మారిపోతుంది. ప్రతి 6 నెలలకి, ప్రతి 3 నెలలకి దాన్ని మళ్ళీ సాగుపడడం అయితేమే, ఆ స్పీడ్ మార్చడం అయితేమే ఆ విధంగా చేస్తుంటారు. అదేవిధంగా మన మేనేజ్మెంట్ వారు ఇవన్నీ గుర్తించి మనకి ప్రతి 6 నెలలకి మన భద్రత అనేది గుర్తు చేసేదానికి ఈ యొక్క భద్రత ఆలోచనలు పెట్టడం మనందరికీ చాలా సంతోషం సంతోషకరమైన విషయం అది. అదేవిధంగా మనకు ప్రమాద రహిత నిధులను అవార్డు కూడా వచ్చినాయి, కేంద్ర నిధులు కూడా అవార్డు వచ్చినాయి. ఇప్పుడు కూడా మనకు మంత్లీ ట్రైనింగ్ పంపడం కానీ, మెడికల్ పంపడం కానీ ప్రతి నెల మన డిపో నుంచి చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నాము. మిగతా డిపోలు అంటే కూడా మనం ప్రీ మెడికల్లో తక్కువగా ఉన్నాము. ప్రతి నెల కరెక్ట్ 10 నెలలో 50 మంది ఉంటే 50 మందిని మనము ప్రీ మెడికల్ చేయించాం. ఈ నెలలో 11 మంది వచ్చారు, 11 మంది ఆల్రెడీ 7 మంది ప్రయాణం నాలుగు వేడికలు పోయించున్నారు. ఇంకా 3 మాత్రం ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఇంకా 2 రోజులు పంపించేసాం అయిపోతుంది సార్. ఇంకా రోడ్డు ప్రమాదం అంటే ముందు మనం భద్రతగా ఉంటే ఈ ఏకాగ్రతతో ఈ రోడ్డు నియమాలు పాటిస్తే మన అసలు జీరో యాక్సిడెంట్ రేట్
సంరక్షణ సాధిస్తాం. ప్రతి ఒక్కరు కూడా అంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే ఏకాగ్రత కాదు. ఏకాగ్రత మనం ఆ రోడ్డు ఆ బాణశాఖ ఇటు వస్తున్నారు ఇటు వెళ్తున్నారు. బస్సులలో అగ్ని ప్రమాదాలు అనే సబ్జెక్టు మీద నేను ఈ మధ్యన దాదాపు 10 ఏళ్ళ నుంచి మన ఆర్టీసీ రీజనల్ ట్రైనింగ్ స్కూల్ వెంకటాచలం అక్కడ ప్రతిసారి నేనే వెళ్ళి క్లాస్ చెప్తాను. ఒకరోజుకి 3 క్లాసులు చెప్పేవాడు. కండక్టర్లు డ్రైవర్లు సెక్యూరిటీ స్టాఫ్ అందరికి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ దాని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద వీటి మీద చెప్తాను. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుకు సంబంధించి డ్రైవరు కండక్టరు ఒక ప్రమాదం సంభవించింది, వరద పోతుంది, వరద ప్రవాహం పోతుంది, ఆగండి చూడండి ఆలోచించండి అడగండి. రోడ్ యాక్సిడెంట్ ఫ్లడ్ యాక్సిడెంట్ ఏ ప్రమాదంలో ఉన్నా వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయబడదండి. నెంబర్ తెలియకపోయినా మీరు 3 నెంబర్లు ఉన్నాయి, 108కి చేయండి. 108కి చేస్తే ఇమీడియట్లీగా మాకు చెప్తారు. వాళ్ళ దగ్గర బోర్డులో స్టేట్ వైడ్ మన 13 జిల్లాలకు సంబంధించిన అన్ని ఫైర్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నెంబర్లు అది ఉంటాయి. నెక్స్ట్ 100కి చేయండి డిజీ కంట్రోల్, 100కి చేస్తే వాళ్ళు కూడా చెప్పేస్తారు. లేదు నెక్స్ట్ 101 ఈ 3 ఫోన్లకి చేస్తే ఈ 3 నెంబర్ల ఫోన్లే ప్రతి ఒక్కరికి. మా వెహికల్ ఎప్పుడు ఏ టైంలో పోయినా ఏ నియమం అయినా సరే లేవు కాదు అని పోయిన వెంటనే వాళ్ళ సహాయం, ఏదైనా బిల్డింగ్ చేయాలి, ఏదన్నా ఒక వ్యాక్యూమ్ లీక్ అవుతుంది, ఏదన్నా ఒక డబ్బులు వచ్చింది వెంటనే స్పందించి చేసి మమ్మల్ని పంపిస్తారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీరామ రక్షా కుటీర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సర్వసభ్య సమావేశం జరుగుతుందని, అందరూ హాజరు కావాలని ఆ సంఘం అధ్యక్షుడు చలపతిరావు కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు చిట్టిబాబు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ అనగా ఆదివారం ఉదయం 10 గంటలకి శ్రీరామ రక్షా కుటీరం చిట్టిబాబు గారి ఇంట్లో సర్వసభ సమావేశం జరుగుతున్నది. దానికి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ గారు నెల్లూరు కార్పొరేటరు, ఆయన ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ సభ్యులుగా ఉన్నారు. వారు ఈ పేద మధ్యతరగతి బ్రాహ్మణులకి ప్రభుత్వం ఇచ్చిన స్కీములు అయితే వాటిని ఏ విధంగా వాడుకోవాలా, ఎంతవరకు అవి ఉపయోగపడతాయనేసి దాని గురించి ఆయన ప్రసంగిస్తారు. అట్లే మా జిల్లా బాడి తరఫున, రాష్ట్ర బాడి తరఫున కూడా కొంతమంది నాయకులు ఆ రోజు జీవితమిస్తున్న విషయాన్ని పరిపూర్ణంగా అందరికీ తెలుసుకునే అవకాశం ఈ యొక్క సర్వసభ సమావేశం ఇస్తోంది. దయచేసి ప్రతి బ్రాహ్మణ సోదరుడు ఈ యొక్క సమావేశానికి హాజరై ఇటు రాష్ట్ర సభ్యులు జిల్లా సభ్యులు అందరూ వస్తున్నారు కనుక వారి వారి యొక్క సందేహాలు తీర్చుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ పథకాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి బ్రాహ్మణ పేద మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా సుఖంగా జీవించాలన్న ఉద్దేశంతో పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలన్నింటినీ కూడా వివరించేదానికోసరంగా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున నెల్లూరు టౌన్ కార్పొరేటర్ శ్రీ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు ఆదివారం 17వ తేదీన గూడూరికి వస్తూ ఉన్నారు. కావున బ్రాహ్మణుల యొక్క సర్వసభ సమావేశాన్ని ఆ రోజు 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి శ్రీరామ రక్ష కుటీరం మాధవ నగర్ అనగా చిట్టిబాబు గారి ఇంటి నందు ఏర్పాటు చేసి ఉన్నాం. కావున గూడూరు పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరి సోదరిమణులు అందరూ కూడా ఈ సర్వసభ సమావేశానికి ఇచ్చేసి మనకున్నటువంటి సందేహాలను అన్నింటినీ కూడా శ్రీ భువనేశ్వర ప్రసాద్ గారి ద్వారా నివృత్తి చేసుకుని తద్వారా మన యొక్క ఉన్నతికి బాటలు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ. మనుబోలులోని సిపిఎం కార్యాలయంలో ఈ నెల 17వ తేదీన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం సమావేశం జరుగుతుందని, అందరూ హాజరు కావాలని ఆ సంఘం నాయకులు కటికాల వెంకటేశ్వర్లు కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవదానం శ్రీనివాసులు పాల్గొన్నారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు మనుబోలులో ఉన్నటువంటి సిపిఎం ఆఫీసులో వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ జరుగుతుంది.
ఈ యొక్క మహాసభ దేని మీద జరుపుతున్నామంటే, ఈరోజు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్మిక సంఘం పోరాడి కూలీల కోసం సాధించింది. ఉపాధి హామీ చట్టంలో అనేక రాయితీలు ఉన్నాయి ఉపాధి హామీ కూలీలకి, కానీ అవి సక్రమంగా అందేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కూలీలు ఉద్యమించాలి, అదేవిధంగా భూమి కోసం కూలీ పెంచుకునే దానికోసం ఉపాధి హామీ కూలీలు ఉద్యమించాలని చెప్పేసి చర్చించుకొని భవిష్యత్తులో వాటి మీద ఉద్యమాలు నిర్వహించే దానికి ఈ మహాసభ జరుగుతుంది. ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కార్మికులు అందరూ 17వ తేదీ ఉదయం 10 గంటలకు సిపిఆర్ ఆఫీసులో ఆ యొక్క మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఇస్మాయిల్ మాట్లాడుతూ సంస్థ విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులను దత్తత తీసుకుని సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జోషిబాబు, సంస్థ ప్రతినిధులు నూనె వెంగయ్య, శ్రీనివాస సాదే తదితరులు పాల్గొన్నారు. మన హృదయం నిండా ప్రేమతో సమాజానికి సేవలు అందించగలిగేటువంటి వ్యక్తులుగా ఎదగాలనే ఉద్దేశంతో వరల్డ్ విజన్ వారు కూడా ఆ కోణంలో చైలిని అడాప్ట్ చేసుకునేటువంటి దిశలో ఏదైనా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో వాళ్ళు ఎదిగినప్పుడు వరల్డ్ విజన్ సంస్థ మమ్మల్ని నిలబెట్టింది, ఆ సంస్థ ద్వారా మేము ఎదిగినాము, ఆ సంస్థ ద్వారా మా జీవితాల్లో వెలుగు వచ్చింది అనేటువంటి అంశాన్ని తెలియాలని చెప్పేసి దాని మీద కూడా కొంచెం ఆలోచించవలసిందిగా మేనేజర్ గారిని కూడా కోరుకుంటున్నాను సార్. ఎనీహౌ, ఇంకా మాటల్లో నేను చెప్పలేను, వరల్డ్ విజన్ సంస్థకు మా విద్యాశాఖ చాలా రుణపడి ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఒక్కొక్క బిడ్డకి 15 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకం ఖరీదు ₹75. వీళ్ళందరూ కూడా ఈ 1500 మందిలో కొంతమంది హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్, కొంతమంది హెచ్ఐవి ఎఫెక్టెడ్ ఉన్నారు. హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అంటే హెచ్ఐవి వ్యాధి ఉన్నటువంటి పిల్లకాయలు. హెచ్ఐవి ఎఫెక్టెడ్ చిల్డ్రన్ అంటే హెచ్ఐవి లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ హెచ్ఐవితో ఉన్నారు. అలాగే వీళ్ళలో కొంతమంది హెచ్ఐవి తో కొంతమంది తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళ మేము సెమీ ఆర్ఫన్స్ అని, తల్లి తండ్రి ఉంటే సెమీ ఆర్ఫన్స్ అని, ఫుల్లీ ఆర్ఫన్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయిన వాళ్ళని ఫుల్లీ ఆర్ఫన్ అని మేము అంటాం. ఇలాంటి పిల్లకాయలు మన నెల్లూరు జిల్లాలో ఈ 11 మండలాల్లో 1500 మంది ఉన్నారు. వాళ్ళంటే అడాప్షన్ అనేటువంటిది ఏంటంటే అది లీగలైజ్ టర్మ్, అది కాబట్టి అడాప్షన్ కాదు కానీ స్పాన్స్ చిల్డ్రన్ అంటే ఏంటంటే దాని అర్థం వారికి సంబంధించినటువంటి బేసిక్ నీడ్స్ అంటే చదువుకోవడానికి కావాల్సినటువంటి పుస్తకాలు, బ్యాగులు, స్కూల్ ఫీజులు, అలాగే స్కూల్కి వెళ్ళడానికి సైకిల్స్, ఇవన్నీ కూడా విద్యకు సంబంధించి. చిల్లకూరులోని గురుకుల పాఠశాలను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు, విద్యాపరంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం యూనియన్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గూడూరులోని కటకరాజా వీధిలో కొలువైన శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామివారి దేవాలయంలో గురువారం రాత్రి పాండురంగ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి, ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి, ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని, నందనందనుడు నడచిన చోటే నవనందనవని.
మాట చెప్పి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చినమ్మ గూడూరు పట్టణంలోని షిర్డీ సాయి నగర్లో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. పరమ్రోవ భవ జల నిధి నామ మహా
రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదముల ప్రభవించిన గంగా యమున మా బాలిక ప్రసరించిన ప్రేమ కరుణ సాయి. నీ పదముల ప్రభవించిన గంగా యమున మా బాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, గంగా యమున మా బాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. గూడూరులోని కటకరాజా వీధిలో శ్రీ పాండురంగస్వామి కళ్యాణ రథోత్సవంలో భాగంగా శుక్రవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాండురంగాన్ని దర్శించుకున్నారు. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గేటు సమీపంలో ఉన్న శ్రీ వెంకయ్యస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతులుగా శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. నారద సన్నుత
కారు పట్టాలెక్కింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మీరే చూడండి. పట్టాలపై కారు వెళ్తున్న వీడియో క్లిప్పింగ్ను మేజర్ పొనక శ్రీనివాసులరెడ్డి పంపారు. మీరు కూడా వింతలు, విశేషాలు వంటి వాటిని శివాభి వాట్సాప్ 888-666-8896 అనే ఫోన్ నెంబర్కు పంపితే మీ పేరును కూడా ప్రస్తావించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బీవీరావు వెల్లడి. నాయకులు, కార్యకర్తలు సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలి, చిల్లకూరులో జరిగిన టీడీపీ మండలి కమిటీ సమావేశంలో ఎంపీపీ రమాదేవి. ప్రమాదాల నివారణకు చొరవ తీసుకోవాలి, ఆర్టీసీలో జరిగిన భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో డ్రైవర్లకు సూచించిన అగ్నిమాపకాధికారి భాస్కర్ రావు. పాండురంగడికి వైభవంగా కళ్యాణం రథోత్సవం, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శివాభి న్యూస్.